नमस्ते फ्रेंड्स, ऐम रानी सैमसंग माइक्रो ओवन स्मार्ट शेफ। ఈ రోజు మంచి ఎంఏ రెసిపీ అన్నమాట మనకి ఆ జీరో ఆయిల్ రెసిపీస్ చాలా నేను టిక్టాక్ లో చూపించాను మీకు పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట ఇది చాలా బాగుంటుంది మనం చాలా ఈజీగా రెసిపీ అనేది తయారు చేసుకోవచ్చు అన్నమాట బాగా అంటే అసలు బాగా ఎమ్మీగా ఏంటంటే ఎంత రోస్టింగ్ కావాలి అనేది బట్టి మనం చేసుకోవడానికి యూజ్ అవుతుంది మొత్తం రెసిపీ తయారు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా అసలు చాలా 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 ఎమ్మీ రెసిపీ అన్నమాట మొత్తం మనకు వచ్చేసరికి చెప్పాను కదా మీకు ఈ మంత్ మొత్తం పన్నీర్ టిక్కా ఫ్రాన్స్ టిక్కా గ్రిల్డ్ ఫ్రాన్స్ ఇవే మీకు అన్నీ ఎక్కువ చెప్పాను నేను చాలా చిట్టిక్కాలు కబాబ్స్ కానీ ఇవి కానీ ఇది చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసరికి మనకి ఫిష్ అనమాట ఈరోజు మనకు వచ్చేసరికి ఎలా ఫ్రాన్ ఫిష్ అనేది మనం గ్రిల్ కింద చేసుకోవచ్చు ఎలా ఎమ్మీగా చేసుకోవచ్చు అనేది ఉంటుంది ఫిష్ వచ్చేసరికి మనం మ్యాగ్నేట్ చేయాలి మ్యాగ్నేట్ చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది రెసిపీ మ్యాగ్నేట్ చేయకపోతే పర్ఫెక్ట్గా రెసిపీ అనేది రాదు కారం కారంగా అలా ఉంటుంది అనమాట మనకి ఇలా ఫిష్ అనేది కలిపాను ఇది వచ్చేసరికి మనం 2-3 అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను దీంట్లో వచ్చేసరికి ఏం కలపాలి అనేది నేను చెప్తాను దీంట్లో వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో వచ్చేసరికి మనకి నేను ఏం కలపాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి 2 టేబుల్స్పూన్ 3 టేబుల్స్పూన్ ఫిష్ని బట్టి తీసుకోవాలి మీరు నేను 3 టేబుల్స్పూన్ వచ్చేసరికి కార్న్ఫ్లోర్ 3 టేబుల్స్పూన్ వచ్చేసరికి మైదా ధనియా పౌడర్ జీరా పౌడర్ ఫిష్ మసాలా గరం మసాలా కొంచెం సాల్ట్ పెప్పర్ స్పైసీనెస్ కోసం పెప్పర్ యూజ్ చేశాను మనకు వచ్చరికి ఈ కలర్ కోసం నేను రెడ్ చిల్లీ అంటే కాశ్మీర్ చిల్లీ పౌడర్ కదా అది స్పైసీనెస్ ఎక్కువ ఉండదు దానికోసమని నేను కలర్ కోసమని పెట్టించుకొని ఇలా దిట్టంగా ఉంచుకోవాలి పీస్ అనేది పీస్ ఇలా మనం పెట్టుకోవాలి మనకి ఎంత రోస్టింగ్ కావాలో అంత రోస్టింగ్ వరకు మనం యూజ్ చేస్తే సరిపోతుంది నేను ఒకసారికి పెద్ద ఫిష్ యూజ్ చేశాను అందుకే మీకు పీస్ కూడా ఇంత కనబడుతుంది పెద్ద ఫిష్ యూజ్ చేశాను మరీ ఎక్కువ వేసాను మాకండి
బటర్ లాగా వచ్చేసింది చాలు మనకి పీస్ పైన కుక్ కావాలి అన్ని చేయాలన్నమాట అంతే పెప్పర్ మీరు స్పైసీనెస్ ని బట్టి పెప్పర్ యాడ్ చేసుకోండి పెప్పర్ కొంచెం మీరు గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా మనకి గ్రీన్ చిల్లీ సాస్ అది కూడా యాడ్ చేసుకోవచ్చు కొత్త నేను యాడ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరుగు అలాంటివి యాడ్ చేయమకండి పెరుగు యాడ్ చేయలేదు డైరెక్ట్ ఏంటంటే మనం వాటర్ తోనే ఇది ఇలా చేసాము ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్ గా దీని మీద ఆయిల్ అప్లై చేయండి फस्ट आफ आल फस्ट मैं ऐडा इप्ड मन हाट ब्लास्ट यूज हाट ब्लास्ट हाईएस्ट डिग्री ప్రాబ్లం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చూసుకుంటూ నిదానంగా పెట్టుకోవాలి మీరు ఫిష్ అనేది త్వరగా అయిపోతుంది కాబట్టి రోస్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా అవ్వాలి కాబట్టి మనకు కొంచెం టైం అనేది పడుతుంది ఓకేనా ఇప్పుడు ఇది ప్రాసెస్ ఇది మనం గ్రిల్ చేసుకుంటూ ఇలా ఉండాలన్నమాట కన్వెన్షన్ మీకు 2-3 పీసెస్ అంటే వేరుగా యాడ్ చేసుకోవాలి క్రిస్పీనెస్ అనుకుంటే గనుక నేను చెప్పా కదా గ్రిల్స్ కి యూస్ చేసుకొని చక్కగా బ్రెడ్ పౌడర్ అవన్నీ యాడ్ చేసి పెట్టుకోవచ్చు అది కూడా మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు చూపించాను మళ్ళీ రీసెంట్ గా మీకు చూపిస్తాను అన్నమాట ఆ వీడియో నేను చేస్తాను మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది చూద్దాము మీకు ఓవెన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు అడిగారు నేను ఐడి చెప్పా కదా మీరు వస్తే మధ్యలో నేను చెప్తూ ఉంటాను మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మనకి చాలా బాగా రోస్టింగ్ అవుతుంది రోస్టింగ్ ని బట్టి మీరు డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట
मन की ऑयलेस रेसीपी अंदर मन की फुल इला मतलब रेसीपी मतलब चूसर कदा कन पड़ती लेदो लाइटिंग वाल कन इगो चूँ चीकट मोतम कन पड़ती मतलब रेसीपी अंत चूसर कदा एला क्रंची एला मतलब रोस्टिंग अनायो इला मन तैयार आईस कर्फेक्ट रेसीपी अन्ट मन की चूसर कदा कन पड़ती कदा इला मन रेसीपी अने तैयार चाल पर्फेक्ट चाल क्रंची उ बहुत ट्राई चेंडी एमना डाउट्स उंटे कमेंट चेंडी नेक्स्ट इंको वीडियो तो मैं मुझे वस्तान थैंक यू सो मच फ्रेंड्स थैंक यू। हाय फ्रेंड्स आई एम रानी सैमसंग माइक्रो ओवन स्मार्ट शेफ यह मैं एमी रेसीपी अन्ट चाल पर्फेक्ट 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 रेसीपी चला बहुत जीरा आई रेसीपीसे दींटो अदी रेसीपी अन्ट चला मन को सर की चला चला इष्ट रेसीपी नाकते चला इष्ट फिश अन्ट फिशर की मन की फ्राई रोस्टिंग अन्ट असल आईको मन बैठ दाक बैठे डीप आई डिपे डिपे अदे आई वेस्टर का मन वन आर् टेबल स्पून आईकोवने चूप्चा लाइव उ चूँ इपड़े नूपा चूसर का असला सूपर रेसीपी नेनैते वदलनु ना ऐ लव फिश ऐ लव फ्रांस अन्ट चूसर कदा चाला बागुंदी कदा रेसीपी क्रंचीनेस गानी एक्कुव डीप आयिल वेस्ते मनकि इला रोस्टिंग अनेदी वस्तुंदी कानी नेनु आयिल वेयकुंडा चेसानु प्रूफ लाइव उंदी वीडियो कूडा अप्लोड चेस्तानु चूडंडी अप्लोड कन्ना मीकु प्रूफ उंदी काबट्टि लाइव चूडंडी बागुंटुंदी पर्फेक्ट गा చాలా బాగుంటుంది నేనైతే పీస్ ఎలా తీసి చూపిస్తా మీకు కాన్ఫర్మ్ గాని చాలా బాగుంది రెసిపీ అనేది ట్రై చేయండి చాలా బాగుంది నేను రెడీ తింటాను అని కాల్తుంది తర్వాత తింటాను ఇప్పుడైతే నేను పిక్ తీసుకోవాలి ఇది పిక్ పిక్ పెట్టాలి కదా చాలా బాగుంది అన్నమాట రెసిపీ చూసారా ఇలాగా స్పైసీనెస్ కానీ మొత్తం అంతా బాగా వస్తుంది ఇలా మనకి ఏంటంటే రెడ్డిష్ కానీ బ్రౌనిష్ అంటే ఎక్కువ కలర్ చేంజింగ్ క్రిస్పీనెస్ కానీ బాగా వచ్చింది అన్నమాట మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి రాణి మైక్రోవేవ్ అని కొడితే ఆటోమేటిక్గా రెసిపీస్ అన్నీ వస్తాయి ట్రై చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్